సిబిఐ నోటీసులపైన ఎంపీ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో రిట్ పిటిషన్ నిన్న వేయడం జరిగింది దీనిపైన ఈరోజు సుదీర్ఘంగా వాదనలు వెళ్ళిన తర్వాత ఈ సోమవారం వరకు కూడా అవినాష్ రెడ్డిని ఎలాంటి అరెస్టు చేయకుండా ఉండాలని చెప్పేసి కూడా హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది అయితే అవినాష్ రెడ్డికి సంబంధించి విచారణ జరిపిన సిబిఐ అధికారులు ఇప్పటి వరకు రెండుసార్లు విచారణ జరిపారు ఈరోజు కూడా విచారణ జరుపుతున్నారు ఈ దీనికి సంబంధించిన వీడియోలు ఆడియోలు అన్నిటిని కూడా హైకోర్టుకు సమర్పించాలని చెప్పేసి ఆర్డర్ హార్డ్ డిస్క్ ద్వారా హైకోర్టుకు సమర్పించాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అయితే అవినాష్ రెడ్డి ఏదైతే రెడ్డి హత్య కేసులో తనను విచారిస్తున్న అధికారులు తనకి ఇలాంటి సంబంధం లేపున్నప్పటికీ కూడా ఆ ఆడియో రికార్డ్ చేయకుండా వీడియో రికార్డ్ చేయకుండా అడ్వకేట్ని తమకు సంబంధించిన అడ్వకేట్ని కూడా అలో చేయకుండా సిబిఐ అధికారులు విచారిస్తున్నారు వివేకానందరెడ్డికి సంబంధించి కుటుంబ తగాదాలు ఉన్నాయి తమ అల్లుడు కూతురికి సంబంధించి తన మొదటి భార్య రెండో భార్యకు సంబంధించి కూడా అనేక వివాదాలు ఉన్నాయి ఆ వివాదాల కారణంగానే వివేకానందరెడ్డి హత్య జరిగింది అని చెప్పేసి కూడా హైకోర్టుకి అవినాష్ రెడ్డి తరపు న్యాయవాది కూడా చెప్పడం జరిగింది ఈ వాదనలు విన్న తర్వాత వివేకానందరెడ్డి కూతురు సునీతారెడ్డి కూడా తనపై అవినాష్ రెడ్డి ఇలాంటి ఆరోపణలు చేశారు కాబట్టి తనను కూడా ఇంప్లీట్ చేసి తన వాదనను కూడా విన్న తర్వాతనే ఆర్డర్ ఇవ్వాలని చెప్పినప్పటికీ ఈ రెండు వాదనలను కూడా సోమవారానికి విచారణ మధ్యాహ్నం విచారిస్తాము పూర్తి సమాచారంతో సిబిఐ అధికారులు ఇప్పటివరకు తమ దగ్గర ఉన్న ఆడియోలు కానీ వీడియోలు కానీ మిగతా డాక్యుమెంట్స్ కానీ అన్నిటిని కూడా కోర్టుకు సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది వీటన్నిటిపైన సోమవారం మధ్యాహ్నం విచారణ జరిపి తీర్పు చెప్తామంటూ కూడా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసి తాత్కాలికంగా సోమవారం వరకు అయితే అవినాష్ రెడ్డి అరెస్టు ఉండదు అయితే ఈరోజు కూడా సిబిఐ అధికారులు అవినాష్ రెడ్డిని ఇంకా విచారిస్తున్నారు మళ్ళీ మంగళవారం కూడా విచారణ జరిపించ జర జరిపే అవకాశం ఉంది కాబట్టి సోమవారం రోజు వాదనలు వెళ్ళిన తర్వాత నిర్ణయం ప్రకటిస్తామని చెప్పేసి హైకోర్టు చెప్పడంతోనే సిబిఐ అధికారులు కూడా తమ దగ్గర ఉన్న పూర్తి ఎవిడెన్స్ని కూడా హైకోర్టుకు సబ్మిట్ చేయనున్నారు వీటిపైన కూడా హైకోర్టు విచారణ జరపనుంది అయితే అవినాష్ రెడ్డి మాత్రం తనకు సిబిఐ అధికారులకు నేను పూర్తిగా సహకరిస్తున్నప్పటికీ కూడా తనకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ విచారణ జరిపేటప్పుడు తనకు సంబంధించిన న్యాయవాదిని ఆఫీస్లోకి అనుమతించడం లేదు తాను ఇచ్చిన ఎవిడెన్స్ స్టేట్మెంట్ అంతా కూడా వీడియో కానీ ఆడియో కానీ ఎక్కడ రికార్డ్ చేయడం లేదు అని చెప్పేసి కూడా కోర్టుకు తెలుపుతున్నాడు అయితే కోర్టుకు మాత్రం సిబిఐ అధికారులు మేము అంతా ఎవిడెన్స్ని పూర్తిగా వీడియో రికార్డ్ ఆడియో కూడా రికార్డ్ చేస్తున్నామని చెప్తున్నారు కాబట్టి ఇద్దరి మధ్యలో వాదనలు ఉన్నాయి కాబట్టి ఇద్దరి పైన కూడా విచారణ జరిపి పూర్తి విచారణ జరుపుతామని చెప్పేసి కూడా హైకోర్టు చెప్పడం జరిగింది సోమవారం వరకు మాత్రం ఎంపీ అవినాష్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేయొద్దని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది